షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశ్ రాజ్ మరియు అతని ప్యానెల్ నుండి గెలిచిన వాళ్ల రాజీనామాలను మా ప్రెసిడెంట్ విష్ణు ఆమోదించారు. దీనిపై మాట్లాడుతూ దాదాపుగా నెల రోజుల పాటు అందరిని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం చేశాను, అందరం కలిసి పనిచేద్దామని అన్నాను, కానీ వాళ్లు అంగీకరించలేదు, అందుకే వాళ్ల రాజీనామాలను ఆమోదించాను అని తెలిపారు. మా అసోసియేషన్ వర్క్స్ నడిపించడానికి కొంత సభ్యులను తీసుకున్నాను అని తెలిపాడు విష్ణు. షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశ్ రాజ్ మరియు అతని ప్యానెల్ నుండి గెలిచిన వాళ్ల రాజీనామాలను మా ప్రెసిడెంట్ విష్ణు ఆమోదించారు. దీనిపై మాట్లాడుతూ దాదాపుగా నెల రోజుల పాటు అందరిని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం చేశాను, అందరినీ కలిసి పనిచేద్దామని అన్నాను, కానీ వాళ్లు అంగీకరించలేదు, అందుకే వాళ్ల రాజీనామాలను ఆమోదించాను అని తెలిపాడు. మా అసోసియేషన్ వర్క్స్ నడిపించడానికి కొత్త సభ్యులను తీసుకున్నాను అని తెలిపాడు విష్ణు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలకు ఆమోదం తెలిపారు మంచు విష్ణు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఫిల్మ్ రిపోర్టర్ మధు ఫోన్ ద్వారా అందిస్తారు. మధు, ఇవాళ మార్నింగ్ ఒక మెడికల్ కేర్ ఒకటి ఉన్న మా అసోసియేషన్ లో ఉన్న సభ్యులు 9 మందికి ఇవాళ ఒక మెడికల్ కేర్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ మంచు విష్ణు గారు చెప్పడం జరిగింది. నేను రాజీనామాల గురించి నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను వెనక్కి తీసుకోమని, కానీ వాళ్ళు వెనక్కి తీసుకోలేదు. అలాగే నేను ఈ మంత్ అంతా కూడా ట్రై చేశాను, కానీ వెనక్కి తీసుకోలేదని అన్నారు. కానీ మా అసోసియేషన్ మెంబర్షిప్ మాత్రం వాళ్ళు కొనసాగుతారు. ఏదైతే గెలిచిన పోస్టులు అయితే ఉన్నాయో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో, దానికి మాత్రం రాజీనామాలు అన్నిటి ఆమోదించాలని చెప్పారు స్పీకర్. ఓకే, ఈ రాజీనామాలు ఆమోదించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ముఖ్యంగా మధు? శ్రీకాంత్ గారు ఎవరైతే గెలిచారో ఆ సభ్యుల్లో పక్కన సభ్యులు శ్రీకాంత్ గారు కావచ్చు, అలాగే మన సమీర్ గారు కావచ్చు, ఇలా కొంత సభ్యులు ఉన్నారు, వాళ్ళందరూ ఈ రాజీనామాలు కూడా ఆమోదించారు. ఈ ప్రకాశ్ రాజ్ గారు కానీ నాగబాబు గారు కానీ శ్రీకాంత్ బాబు కానీ వాళ్ళు మా అసోసియేషన్ కూడా రిజైన్ చేస్తామని కూడా గతంలో ఒక వార్త చెప్పే ఒక విషయం వెల్లడించి జరిగింది. దాన్ని మాత్రం అలా ఏం లేదండి, దాని వాళ్ళు మా అసోసియేషన్ మెంబర్ గా మాత్రం కొనసాగుతారని చెప్పారు సూచన. రాజీనామా చేసిన వాళ్ళు ప్లేస్ లో కొత్త వాళ్ళని తీసుకొని వర్క్ చేస్తున్నాం అన్నారు కదా, ఆ కొత్త వాళ్ళు ఎవరెవరై ఉండొచ్చు? అదే సూచన, ఇవాళ ఒక మెడికల్ కేర్ మార్నింగ్ నుంచి వాళ్ళు జరగడం జరిగింది. దాని గురించి కూడా అఫీషియల్ గా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఆ ఎవరెవరిని మేము ఆ వర్క్ కోసం, వర్క్ అయితే ఆగకూడదు, ఆ వర్క్ కోసం మేమైతే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మా గురించి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండకూడదని మేము కొత్త వాళ్ళు తీసుకోమని చెప్పారు. అలా దానికి ఎవరు తీసుకున్నారు ఏమనేది కూడా త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. గెలిచిన వాళ్ళు రాజీనామాలు ఆమోదించారు కదా విష్ణు, మరి ఆ గెలిచిన వాళ్ళ ప్లేస్ లో ఎవరెవరని తీసుకుంటారు? అయితే ఆల్రెడీ కొందరు తీసుకున్నారు సూచన, రెండో విషయాలు కొందరు తీసుకుంటారు. అలాగే ఈ వారంలో కూడా ఇంకొక ఎస్టిమేట్ కూడా పెట్టి మేము వెల్లడిస్తామని చెప్పడం జరిగింది. ఒక భవన నిర్మాణం కోసం కూడా ఇంకొక వారం చెప్తాం. అలా ఎవరు తీసుకున్నాము, వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటి, అడుగు మేము అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తాం. బట్ వర్క్ అయితే ఆగకూడదు కాబట్టి మేము కొందరు పిలిపించుకొని వర్క్ చేస్తాం మెడికల్ కేర్ కూడా అని చెప్పడం జరిగింది సూచన. ఓకే, ఇప్పటికే చాలా ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి కదా రెండు ప్యానెల్ సభ్యుల మధ్య, మరి ఈ నిర్ణయంతో ఏమైనా మా అసోసియేషన్ లో ఇంకేమైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు సూచన, దానికి క్లారిటీగా మంచి విషయం గారు చెప్పడం జరిగింది. మేము 1 మంత్ నుంచి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము, మా అసోసియేషన్ ఎటువంటి ఇబ్బందులు, మేము ఇంత కలిసి పనిచేస్తాం, మేము గెలిచిన వాళ్ళు కూడా మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది. దానికోసం ఒక నెల నుంచి ఆయన ప్రయత్నాలు చేయడం కూడా మనకి తెలుసు. కానీ వాళ్ళు మాత్రం ఏమాత్రం రాజీనామాలు మీరు ఆమోదించారు, మేమైతే వర్క్ చేయమని చెప్పడం జరిగింది. దానికోసం రాజీనామాలు ఈయన ఆమోదించడం జరిగింది. అలాగే మా అసోసియేషన్ మెంబర్షిప్ మాత్రం రిజిగ్నేషన్ వాళ్ళు కొనసాగుతారు, దాని ఎటువంటి ఇబ్బంది లేదు దానికి విష్ణు కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా ఆ రాజీనామా ప్రకాశ్ రాజ్ గతంలో ప్రకటించిన రాజీనామాను కూడా ఆయన మా అసోసియేషన్ కూడా నేను కొనసాగనని చెప్పడం, దానికి కూడా ఆయన ఏం దానికి రిప్లై ఇవ్వలేదు. కాబట్టి మా అసోసియేషన్ లో నాగబాబు గాని శ్రీకాంత్ గాని ప్రకాశ్ రాజ్ గాని మెంబర్ గా కొనసాగుతారు సూచన. ఓకే, ఈ రాజీనామాను ఆమోదించే విషయంలో ఎవరైనా సినీ పెద్దలు ఎవరైనా ఇన్వాల్వ్ ఏమైనా అయ్యారా, లేకపోతే అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? అది మనకి తెలియదు సూచన. గతంలో మోహన్ బాబు గారు మాట్లాడతాను అనేది గతంలో చెప్పడం జరిగింది, బట్ ఆ విషయాలు ఎక్కడ మనకు తెలియరాలేదు. సో విష్ణు గారే స్వయంగా ఆయన ఫోన్ల ద్వారా కానీ కొన్ని కొన్ని ఫంక్షన్ లో కానీ కలిసినప్పుడు కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళు ఏమాత్రం వెనక్కి తీసుకోలేదు. సో నేను అందుకే ఆమోదించానని ఇవాళ ఒక మార్నింగ్ ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది సూచన. థ్యాంక్ యూ మధు.